నా పేరు డాక్టర్ రామ్గోపాల్. నేను మగవాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తుంటాను. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ 1552 దగ్గర ఉన్న మీసేవా రోడ్లో మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు సండేస్ కూడా పనిచేస్తూ ఉంటాను. ఇది ఫినిష్ మసాజ్. మసాజ్ అంటే మీకు తెలుసు, శరీరంలో ఒక్కొక్క భాగాన్ని సామాన్యంగా ఆయిల్తో కానీ లేదా కొన్ని మందులు కానీ వేసి ఒక రకమైన మర్దనం ఉంటుంది, దాన్ని మసాజ్ అంటుంటాం. ఫినిష్ని కూడా మసాజ్ చేసే పద్ధతులు కొన్ని ఉంటాయి. ఎలా మసాజ్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎంతసేపు చేయాలి, మసాజ్ చేసినప్పుడు ఏ ఆయిల్స్ వాడాలి, ఇట్లాంటి డౌట్స్ చాలామంది పేషెంట్స్ అడుగుతున్నారు. దీనికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, దేనివల్ల అయితే మీకు నొప్పి రాదో, దేనివల్ల అయితే మీకు ఇబ్బంది ఉండదో ఆ పద్ధతి పాటించాలి. కొంతమందికి కొబ్బరి నూనె అంటే అలర్జీ ఉంటుంది, అలాంటి వాళ్ళు కొబ్బరి నూనె వాడకూడదు. వాళ్ళు ఇంకేదైనా నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వాడుకోవచ్చు, లేదా వ్యాజలిన్ వాడచ్చు. కొంతమందికి వ్యాజలిన్ పడదు, కనుక ఎవరికి ఏది అలర్జీ లేదో అది వాడుకోవాలి. సామాన్యంగా మసాజ్ చేసినప్పుడు టిప్ నుంచి స్టార్ట్ చేసి బేస్ కానీ, బేస్ నుంచి టిప్ వరకు కానీ ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఇది సెల్ఫ్ మసాజ్ కాకుండా పార్ట్నర్ కనుక చేయగలిగితే చాలా గొప్పగా ఉంటుంది. దీన్నే హ్యాండ్ ప్రాక్టీస్ అని కూడా అంటారు. తర్వాత మ్యూచువల్ మాస్టర్బేషన్ అనే ఒక టెక్నిక్ ఉంది. అమ్మాయి ఏమో అబ్బాయి పెనిస్ను ఇలా స్ట్రోక్స్ ఇస్తూ ఇలా స్మూత్గా పెడుతూ పైన టిప్ దగ్గరకు వచ్చేసరికి సెన్సిటివ్ ఉంటుంది, ఇక్కడ డూప్లికేట్ ఆయిల్ ఏదైనా పెట్టేసి జెంటిల్గా దీన్ని స్ట్రోక్ చేయడాన్ని దీన్ని మసాజ్ అంటారు. ఇక్కడ ఈ ఏరియాలో కింది వైపు ఉన్నదాన్ని ఫ్రెన్యులమ్ అంటాం. ఈ ఫ్రెన్యులమ్ ఇస్ ఈ ఏరియా చాలా సెన్సిటివ్, కనుక ఇక్కడ కనుక అమ్మాయి వేలు కనుక తగిలితే ఇది స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అబ్బాయి కూడా సైమల్టేనియస్గా అమ్మాయికి ఉన్న వేజైనాని పైనుంచి కిందకు ఇలా యూటే షేప్లో మసాజ్ చేస్తూ సడన్గా క్లిటారిస్ తాకకుండా చుట్టూ ఉన్న టిష్యూను చుట్టూ ఉన్నటువంటి లేబియాను పైనుంచి కిందికి అంటూ ఉంటూ కొంతసేపు చేయడం వల్ల మ్యూచువల్ మాస్టర్బేషన్ అనే ఒక టెక్నిక్ ద్వారా చేయొచ్చు. ఎప్పుడు మాస్టర్బేషన్ సక్సీడ్ అంటే మగవాళ్ళకైతే ఇజాకులేషన్ రావడం కానీ, అమ్మాయికైతే ఆర్గాజం రావడము లేదా స్క్విర్ట్ అంటారు అందులోంచి ఒక రకమైన ఫ్లూయిడ్ రావడం జరిగితే వాళ్ళు ఆ మ్యూచువల్ మాస్టర్బేషన్ చేసుకున్నట్టే లెక్క.